నమస్తే అండి నా పేరు వరలక్ష్మి అండి అసలు ఇవాళ రేపట్లోని స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ అసలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాము స్కూల్లో ఒక స్టేజ్ దాటుకొని ఒక కాలేజీకి వస్తారు కాలేజీ నుంచి ఒక స్టేజ్ దాటుకొని ఎంతో కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని మనం ఉద్యోగం చేయడానికి మహిళలు ఈరోజు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారండి ఒకప్పుడు అసలు బయటకు రావడానికి చాలా ప్రాబ్లంగా ఉండేది అలాంటిది ఇవాళ చదువుకునే రంగంలోనే కొంచెం ముందుగడుగు వేస్తున్నారు మహిళలు అలాగే ఉద్యోగరీత్యా కూడా కొంచెం ముందుకు వచ్చి ఉద్యోగం చేయాలి అనే అవకాశాలు ఎక్కువ తీసుకుంటున్నారు అన్ని రంగాల్లో ఆటో నడుపుతున్నారు ఫ్లైట్ నడుపుతున్నారు ఇలా అన్నీ కూడాను వెయ్యి మందిలో ఒక్కొక్కరే చేయగలుగుతున్నారండి అందరూ కూడా చేయలేకపోతున్నారు ఆ వచ్చిన కొద్ది మందిలో కూడా ఉద్యోగాలు చేసే చోట బయట కానీ అసలు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అన్ని రంగాల్లోని ఒక్క రంగం అని మనం చెప్పలేం ప్రె స్పెసిఫిక్గా ఈ రంగంలోనే ప్రాబ్లం ఉంది అనైతే లేదు ప్రతి అన్ని రంగాల్లోని కూడా అన్ని రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయండి ఈ మహిళలకి ఇలాంటప్పుడు అసలు వాళ్ళ ఇంట్లోని ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు తల్లిదండ్రుల నుంచి కానీ హస్బెండ్ నుంచి కానీ లేకపోతే ఎన్నో కష్టపడి చదువుకొని పూర్ ఫ్యామిలీస్ అండి ఎంతో కష్టపడి ఇవ్వాలా రేపట్లోని బైక్ వచ్చి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతూ ఉన్నారు చాలామంది చదువుకుంటున్నారు అన్ని రంగాల్లోనే ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటప్పుడు సెక్యూరిటీ ఎందుకు లోప లోపిస్తుంది అంటారు అంటే ఇక్కడ యాజమాన్యం అనుకోవాలి యాజమాన్యం లోపం చాలా ఉందని అనుకోవాలి ఇక్కడ ఎవరైతే మహిళలు ఉద్యోగాలు చేయటం చేయటానికి వచ్చేటప్పుడు వాళ్ళకి అసలు ఒక రూలు అనేది ఉందండి ఖచ్చితంగా ఒక పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ మనకి ఇంటర్నల్ కమిటీ లోకల్ కమిటీ ఒకటి ఫామ్ చేయాలండి ఖచ్చితంగా ఇది ప్రతి నెలకు ఒకసారి కానీ లేదంటే వారానికి ఒకసారి కానీ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలోని ఇది తీర్పునిచ్చే విధంగా మనం చేయాలండి ప్రభుత్వాలు కానీ కానీ ఇది ఒకటి ఇంటర్నల్ కమిటీ ఒకటి లోకల్ కమిటీ ఉందని ఎంతమందికి తెలుసు ఇది యాజమాన్యం ఎక్కడైనా సరే అమలు జరుగుతుందా అమలు జరిగే విధానంలోని ఎక్కడైనా చేస్తున్నారా పూర్తి విధానం లోపించిందనే చెప్పాలి యాజమాన్యంలో అలాగే పనిచేసే చోట కూడా మహిళలకు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు అందుకనే ఈ క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉందండి ఏ ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ యజమానుల నుంచి కావచ్చు స్టాఫ్ నుంచి కావచ్చు బయటకు వచ్చేటప్పుడు కావచ్చు ట్రావెల్ చేసేటప్పుడు అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇట్లా ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే స్పై కెమెరాలు పెట్టేయటం లేదంటే సీసీ కెమెరాలు పెట్టడం రికార్డ్ చేయటం అమ్మాయిలు ఫోటోలు కానీ వీడియోలు కానీ మంచితనంతో మచ్చికతోటో అవి సేకరించటం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి అనేక రకాలుగా చేయటం కూడా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది ఈ విధంగా కూడా ప్రభుత్వాలు సీరియస్గా దీని మీద తీసుకోవాలి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ అమ్మకుండా ఒక నిబంధన అనేది ఉండేలాగా ప్రభుత్వాలు చేపట్ తక్షణమే చేపట్టాలి ఈ గన్కి ఎలా అయితే ఒక లైసెన్స్ అయితే ఉందో అలాగే ఒక ప్రాపర్ వేలో అమ్మే విధంగా ఈ స్పై క్యామ్స్ అనేది ఒక నిబంధనలు తీసుకురావాలి సోషల్ మీడియాని అతి ఘోరంగా వాడుతున్నారు మనకి మంచి ఏ విషయం ఉన్నా సరే మనుషులతో సాటి మనిషితో షేర్ చేసుకోవడం మానేసం ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో మన చేతిలో ఉన్న మొబైల్ అంటే సోషల్ మీడియా లబ్బిలో కానీ ట్విట్టర్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇలాంటివన్నిటిలోని కూడా మనము ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం ఉదయం నుంచి రాత్రి వరకు అవన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నాం దీనివల్ల చాలా ప్రమాదాలు వాళ్ళంతట మనంతట మనమే కొని తీసుకొచ్చుకుంటున్నాం మహిళలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లోని కానీ బయట కానీ అప్రమత్తంగా ఉండాలి సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఈ మహిళా పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం చేయాలి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి యాజమాన్యాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన రోజే ఈ మహిళలకి ఓటు ఉంది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మహిళలకి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ ఓట్లు వేయించుకుంటున్నారు వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెడుతున్నారు ఎక్కడెక్కడ వాళ్ళకి అవకాశాలు ఉంటున్నాయి దాని దిశగా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి ఇప్పుడు బీసీ బీసీ హాస్టల్స్లో కానీ గురుకులాల్లో కానీ సీసీ ఫుటేజ్ ఎంతవరకు ఉంటుంది హాస్టల్స్ చదువుకునే పిల్లలు ఉమెన్స్ హాస్టల్స్ దగ్గరే కానీ ఇప్పుడు లేడీస్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తూ ఉన్నారు చాలామంది ఉమెన్ హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్స్ వరకు ఎక్కడ సీసీ ఫుటేజ్ ఉంది దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు పర్యవేక్షిస్తున్నారు నెలకు ఒకసారైనా ఆ సీసీ ఫుటేజ్ ప పర్యవేక్షణలో ఉంటుందా ఇప్పుడు అమీర్పేట్ కానీ మియాపూర్ కానీ మాదాపూర్ కానీ ఇలాంటి ఏరియాల్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు మనం చూస్తున్నాం పేపర్లో కానీ అన్ని చోట్ల ఉన్నాయి ఇలాంటివన్నీ జరిగేటప్పుడు మరి సీసీ ఫుటేజ్ ఎందుకు పెంచటం లేదు టీమ్ని ఎందుకు షీ టీమ్ని పెంచటం లేదు ఇలాంటివన్నీ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి మరి మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అది మహిళా బిల్లు ఎక్కడైతే మనకి పార్లమెంట్లో ఉందో అది మా థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చినప్పుడే ఇవన్నీ పూర్తిగా సద్వినియోగం అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దిశగా ప్రభుత్వాలు కూడా మహిళలకు మా రిజర్వేషన్ మాకు ఇచ్చే దిశగా ప్రభు మహిళల లోకాన్ని ఆదుకునే విధంగా ఉద్ధరించే విధంగా మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయనుకుంటున్నాయి వాళ్ళ ఓటు హక్కును ఎలా తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క రక్షణ కొరకు కూడా అంతే సీరియస్గా అమలు జరిగే విధానంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ